Welcome to Kanishka IAS in the part of current affairs, 3rd April 2020. Indulo, ee manam Hindu Eenadu patrikalalo vachina konni pramukhamaina vartalani pariksha drushtya adi UPSC, APPSC, TSPSC, Staff Selection Commission vanti parikshala drushtya manam charchiddam. Mottamodataga pradhananga anni patrikalalo ganaka chuste manam edaina ee roju Prime Minister Video Conference with CMs, Bharata Pradhani Narendra Modi garu. Vivida Rashtralaku Chendina Mukhyamantrulatoti, Mariyu Vivida Pratinidhulatoti Jaripina ee oka Video Conference gurinchi manaku pradhananga indulo kanipinchindi. Indulo Bharata Pradhani Rashtra Mukhyamantrulatoti Matladutu Video Conference lo mana mottamodati goal ee Corona sandarbhanga entante we should save every Indian. ప్రతి భారతీయుడిని మనం పరిరక్షించాల్సి ఉంది అని చెప్పాడు. అదేవిధంగా మొట్టమొదటి ప్రాధాన్యత అంశంగా ఈ కోవిడ్లో మొత్తం ఈ వచ్చే వారం రోజుల పాటు మనం చేయాల్సిందంటే రాబోయే వారాలలో ఒకటి టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ అండ్ క్వారంటైన్. సో ఇవి ప్రధానమైనవిగా ఆయన చెప్పాడు. వారిని ట్రేస్ అవుట్ చేయడం ఎక్కడున్నారని, పరీక్ష చేయడం, నిర్ధారణ జరిగిన అనంతరం వాళ్ళని ఐసోలేషన్కి పంపించడం, అదేవిధంగా క్వారంటైన్ కంప్లీట్గా వాళ్ళని ఈ 2 వారాల 3 వారాల వ్యాధి నయమయ్యే వరకు వాళ్ళని అక్కడ పెట్టడం అన్నది వచ్చింది. ఇందులో భాగంగానే వారు చెప్పింది ఏంటంటే డిస్టిక్ లెవెల్ డిసీజెస్ సర్వైవలెన్స్ ఆఫీసర్ను కూడా ఒకరిని నియమించాలి. జిల్లా స్థాయిలో ఒక అధికారులు కూడా ఉండాలి. జిల్లా స్థాయి కదా అని కోరుకుంటుంది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అంచెలంచెలుగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడే మనం తీసుకోవాలని చెప్పేసి అని చెప్పాడు. కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం హాస్పిటల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఉన్నవాటిని కన్వర్ట్ చేయడం కానీ నిర్మాణం కానీ ఏది వీలైతే అది మాత్రం చేయాలని చెప్పేసి కోరడం ఈ సందర్భంగా జరిగింది. మరొకటి ఏంటి, ఇప్పుడు ప్రొక్యూట్మెంట్ వచ్చే సమయం కాబట్టి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చురుగ్గా పనిచేయాలి. దాంతోపాటు ఈ కోవిడ్లో భాగంగా లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఇందులో పనిచేసే వారికి అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో కొంత రిలాక్సేషన్ వాళ్ళకు ఉండాలని చెప్పాడు. అందులో మాట్లాడుతూనే ఈ నెల చివరికి వరకు అంటే ఈ నెలలో 11,000 కోట్ల రూపాయలను వివిధ రాష్ట్రాలకి డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద మేము రిలీజ్ చేయబోతున్నామని కూడా చెప్పారు జరిగింది. అదేవిధంగా మరొక వార్త దీనికి సంబంధించి చూస్తే ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఏ సంస్థ అయితే ఉందో దీనికి సంబంధించిన ఆర్ గంగా కేత్కర్ అని పిలువబడే హెడ్ ఆఫ్ ది ఎపిడమాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఏవైతే అంటువ్యాధులకు సంబంధించిన దానికి ఈ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాడో ఆర్ గంగా కేత్కర్ గారు, ఆయన చెప్తూ ఈ 5 రోజులనే విపరీతంగా ఇవి పెరిగాయి భారతదేశంలో. ఏంటి, కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క విపరీతంగా పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం చూసాం అది నిజాముద్దీన్ సమీపంలో ఉన్న మర్కజ్, దానివల్లనే ఇది ఇంతగా వ్యాప్తి చెందింది అనేది చాలామంది భావిస్తున్నారు. ప్రభుత్వం కానీ పత్రికలు కానీ సామాజిక మాధ్యమాలన్నీ కూడా దాన్నే ప్రధానంగా అంశంగా చేసుకొని చెప్తూ ఉన్నాయి. ఇది ఒకటి స్పష్టత. అయితే ఇవి ఎంత ప్రమాదకరమైనవి అనుకోవాల్సి వస్తుందంటే మనం ఈనాడులో ఒక ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు, దక్షిణ కొరియా సౌత్ కొరియాలోని ఒక వ్యాధిగ్రస్తులు ఒక ఆవిడ తను ప్రభుత్వం లాక్డౌన్ చెప్పినప్పటి కూడా నియంత్రణలో ఉండాలని చెప్పినప్పటి కూడా దాని పెడని చెవిన పెట్టి వివిధ ప్రార్థనలకు ప్రేయర్స్ కోసము మార్కెటింగ్ మాల్స్ కోసంలో తిరగడం వల్ల 58,000 మందికి అంటించింది ఆ యొక్క వ్యాధిని అని చెప్పాము. అంటే ఒక పర్సన్ చాలు మొత్తం డిస్ట్రాయిడ్ చేయడానికి సిస్టమ్ అనడానికి. ఇప్పుడు నిజాముద్దీన్ కూడా అట్లాగే భారతదేశానికి అయ్యిందని మాత్రం మనం భావించవచ్చని ఆ యొక్క ఎడిటోరియల్లో రాయడం జరిగింది. సో మరొకటి ఏంటంటే జియో ఫెన్సింగ్ యాప్ ఒకదాన్ని, ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో ఆ క్వారంటైన్లో ఉన్నవారి యొక్క మొబైల్ ఫోన్కు ఒక యాప్ను పెట్టాం. దీని ద్వారా ఏంటంటే భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్న వివిధ టెలికాం సంస్థలతోటి ఒక ఒప్పందాన్ని చేసుకొని 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 5(2) దాంట్లో సెక్షన్ సబ్సెక్షన్ 1885 ఏర్పాటు చేయబడ్డ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టం దాంట్లో 5(2) ప్రకారం ఈ యొక్క వీళ్ళందరినీ నియంత్రించవచ్చు అన్నది.
ఎవరైనా ఒక వ్యాధిగ్రస్తుడు క్వారంటైన్లో ఉన్నవారు 300 మీటర్లు కనుక దాటిపోతే వెంటనే వాళ్ళ సమాచారం ప్రభుత్వానికి వెళ్తుంది. ఇది 4 అంటే ఇది కొంతకాలం పాటు వాళ్ళ దగ్గర నిల్వ ఉంటుంది సమాచారం. 4 వారాల తర్వాత కూడా అనంతరం మాత్రమే ఇది డిస్ట్రాయిడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారంటే వ్యక్తి స్వేచ్ఛకు భంగం కూడా కలగకుండా ప్రస్తుతానికి ఉన్న ఎమర్జెన్సీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే మేము చేస్తాము ఇది అని చెప్పాము. సో మొత్తం ఈ చట్టంలో అనేక సార్లు సవరణకు గురైన చట్టం మాత్రం సెక్షన్ మాత్రం ఈ 5(2) అనేది మాత్రమే మనకు తెలుస్తుంది. తర్వాత మరొక ముఖ్యమైన అంశంగా ఇక్కడ వచ్చింది ఏంటంటే కోవిడ్కు సంబంధించిన దాంట్లోనే కనుక మనం ప్రధానంగా చూస్తే ఈ కొన్ని వ్యాక్సిన్ల యొక్క అభివృద్ధికి కూడా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. CSIRO కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళు 2 టీకాలను అభివృద్ధి పరిచామని, ఇవి ఇంజెక్షన్ల రూపంలో కండరాలకు చొప్పించడం వల్ల మనం కరోనాను నియంత్రించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది ఒక శుభవార్త. రెండవది ఏంటంటే భారత ప్రభుత్వం ఈ యొక్క చౌకగా వెంటిలేటర్ల తయారీని కూడా ప్రారంభించింది అన్నది మనకు తెలుస్తుంది. ఈ యొక్క రిషికేష్లోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహాయంతో దీన్ని కంపెనీ ఉపయోగించి రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తలు దీన్ని రూపొందిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మూడవది ఏంటంటే 1000 రూపాయలకే థర్మల్ స్క్రీనింగ్, అంటే ఇప్పుడు ఆ యొక్క మనం ఎక్కడైనా మాల్స్కి వెళ్ళినా బయట ఎక్కడైనా వెళ్ళినా కూడా థర్మల్ స్క్రీనింగ్ అనేది ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో మొదలైన ప్రదేశాలలో చేస్తున్నారు. అలాంటి దగ్గర లక్షల్లో పెట్టే ఖర్చును తగ్గించి కేవలం 1000 రూపాయలకే ఈ యొక్క థర్మల్ స్క్రీనింగ్ గన్ అనేదాన్ని తెచ్చారు. దీని ద్వారా మనము తక్కువ ధరకే ఎక్కువ మందికి అందుబాటులోకి తేవడం వల్ల మనం స్క్రీన్ చేయవచ్చు అనేది ఒక ఆలోచనగా కనిపించింది. మరొకటి 3D మాస్క్, పరిజ్ఞానంతో మాస్కుల తయారీ కూడా ఇక్కడ ప్రారంభమైంది అన్నది మనకు తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నట్లుగా మనకు కరోనా సందర్భంగా వచ్చిన డెవలప్మెంట్స్గా మనం చూడవచ్చు. తర్వాత అదేవిధంగా భారత ప్రభుత్వం ప్రత్యేకించి హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ హెల్త్ మినిస్ట్రీ వృద్ధులకు కొన్ని సూచనలు చేసింది కరోనా సందర్భంగా. కరోనా సందర్భంగా వృద్ధులు బయట తిరగవద్దని, అదేవిధంగా వాళ్ళకి అనారోగ్యమైన ఏమైనా ఉంటే వెంటనే తక్షణమే ప్రభుత్వ వైద్యులను కానీ ప్రైవేటు వైద్యులను కానీ సంప్రదించమని కోరింది. ఎమర్జెన్సీ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటే తప్ప ఈ యొక్క సర్జరీలకు వెళ్ళవద్దు అని కూడా ప్రభుత్వం వాళ్ళకు విన్నపం చేసింది. వీలైనంత వరకు మీరు జాగ్రత్తలలో ఉండండి అని మాత్రం కోరింది. సో అది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరొకటి ఏంటంటే DRDO డిఫెన్స్ రీసెర్చ్ ఏదైతే ఉందో మనకు భారత DRDO వాళ్ళు, భారత రక్షణ శాఖ వాళ్ళు, రీసెర్చ్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు బయో సంబంధించిన ఈ యొక్క జాకెట్లను తయారు చేశారు. సో వాటర్ దాన్ని తీసేయడం అనేది ఈజీగా అయిపోయింది. ఇప్పటి వరకు ఉన్న ప్లాస్టిక్ వంటి వాటివి కాకుండా ఎక్కువ కాలం ఉండకుండా ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాన్ని తీసి పడేయచ్చు, ఇలా ఒక టెక్నాలజీని మాత్రం ఉపయోగించి వీళ్ళు కొత్తగా ఒకదాన్ని డెవలప్మెంట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. మరొకటి ఏంటంటే ఒక సింగర్, ఈయన సందీప్ రణడే అని పిలువబడుతున్న ఒక సింగర్ గారు. ఈయన పూణే బేస్డ్ సింగర్. ఈయన ప్రత్యేకించి క్లాసికల్ కయ్యల్ వోకలిస్ట్. ఈయన కయ్యాల్ అని పిలువబడుతున్న దాంట్లో పాటలు పాడుతూ ఉంటాడు. అందులో ఈ సందీప్ రణడే గారు పాడిన ఒక పాట కరోనా పైన, నా కరోనా కరో సాంగ్, బాగా పాపులర్ అయింది. ప్రత్యేకించి సుప్రసిద్ధుడైన ఏఆర్ రెహమాన్ గారు కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క పాటను పోస్ట్ చేయడం వల్ల ఈయన బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు అన్నది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరొకటి ఏంటి, DRDO లాగానే వీళ్ళు కూడా రైల్వే వాళ్ళు కూడా ఈ ప్రొటెక్షన్, ఎవరైతే ఈ యొక్క కరోనా నియంత్రణ కోసం వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నారో వారికి కావాల్సిన ఈక్విప్మెంట్స్ డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా తెలిసింది. మరొకటి ప్రధానంగా ఏంటంటే IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాల్దీవ్స్కు 6.2 టన్నుల వివిధ ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడం జరిగింది. ఎందుకు పంపించారు అంటే ఎసెన్షియల్ గూడ్స్ ఏంటంటే ఈ కరోనా వచ్చిన సందర్భంగా సార్క్లో ఒక ముఖ్య దేశం, అంటే సార్క్లో సభ్యత్వం కలిగిన దేశమైన మాల్దీవులకు 6.2 టన్నులతో కూడిన ముఖ్యమైన పరికరాలలో, అందులో ప్రత్యేకించి మెడిసిన్స్, కొన్ని ఆహార ధాన్యాలను కూడా వారికి పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సాటి వారికి సహాయపడాలన్న భావనతో పాటు ఇటీవల అంటే ఈ యొక్క కరోనా అనేది వ్యాప్తి ప్రారంభంగానే సార్క్ దేశాధినేతలతోటి భారత ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ సార్క్ కోవిడ్ ఫండ్ను కూడా ఒకదాన్ని క్రియేట్ చేయాలని కోరడం
తదనంతర పరిణామాలలో భాగంగా ఇవి పంపిస్తున్నట్లుగా మనం భావించవచ్చు. మరొకటి ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎయిర్లైన్స్ను నాలుగు దేశాలు ప్రధానంగా ఉపయోగించుకుంటున్నాయి ప్రస్తుతం. వారి దేశాలకు సంబంధించిన వివిధ వ్యక్తులు మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి రప్పించుకోవడానికి ఇండియన్ ఎయిర్లైన్స్ సహాయంతో ఈ నాలుగు దేశాలు ప్రయత్నం చేశాయి. అది ఒకటి ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, కెనడా. ఈ నాలుగు దేశాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద ఆధారపడ్డాయి, సారీ ఇండియన్ ఎయిర్లైన్స్ మీద ఆధారపడ్డాయి అన్నది మనకు తెలిసింది. ఇక మరొకటి ఏంటంటే మొత్తం భారతదేశంలోనే ఒక నాలుగు రోజుల క్రితం వరకు కరోనా లేదు, లాక్డౌన్ వల్ల కరోనాను ఎదుర్కొన్నది భారతదేశం అని భావిస్తున్న సమయంలో నిజాముద్దీన్ సమీపంలోని మర్కజ్ దగ్గర తబ్లీగీ జమాత్లో నుండి ఈ స్ప్రెడ్ అయ్యే వరకు, విర్లివిండిగా స్ప్రెడ్ అయ్యే వరకు అనుకున్న భావిస్తున్న సందర్భంలో అసలు ఈ తబ్లీగీ జమాత్ గురించి పూర్తి వివరాలతోటి ఈరోజు పత్రికలో వచ్చిన వ్యాసం ఏంటంటే తబ్లీగీ జమాత్ అంటే దాని మీనింగే సొసైటీ ఆఫ్ ప్రీచర్స్, మత ప్రవక్తలు, మత బోధకులు. వీళ్ళు మత బోధకులు అని చెప్పవచ్చు. ఇది ఎక్కడి నుంచి ఏర్పడ్డది అని అంటే దియోబంద్ ఇస్లామిక్ స్కాలర్ అయిన మహమ్మద్ ఇలియాస్ అల్ కాందిలి అనే మహానుభావుడు 1925 అని నిన్నటి వరకు పత్రికలో రాశారు. పూర్తి వివరాలతోటి మాత్రం ఈరోజు ఆ ఇయర్ ఒక్కటి చేంజ్ అయింది. 1926లో హర్యానాలోని మేవాత్ దగ్గర దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని వాస్తవంగా దియోబంద్ అనేది కనుక మనం చూస్తే ఏది సాంస్కృతిక పునరుజ్జీవన భాగం సోషల్ అండ్ కల్చరల్ అవేకనింగ్ నేషనల్ మూమెంట్ కంటే ముందున్న దాంట్లో చూస్తే దియోబంద్ అనేది చాలా లిబరల్ మిగతా ఇస్లామిక్ సంస్థలతో పోల్చినప్పుడు. అలీగఢ్ కానీ, అహ్మదీయ కానీ, పాగల్ పంతీస్ కానీ మొదలైన సంస్థలతో పోల్చినప్పుడు దియోబంద్ చాలా లిబరల్ కలిగింది. కానీ దియోబంద్ నుంచి విడిపోయి వచ్చిన ఒక స్కాలర్ మాత్రం దీన్ని కన్జర్వేటివ్గా తయారు చేశారు కొంతవరకు. అయితే ఇది మత మార్పిడు అనడం కంటే మత ప్రచారానికి బాగా పనిచేస్తుంది ఈ సంస్థ. ప్రస్తుతం దీనికి అధినేతగా ఉన్న మౌలానా సద్ కందిలి అనే మహానుభావుడు మాత్రం ఈ యొక్క స్థాపకుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఇలియాస్ అల్ కందిలి, ఆయనకు మనవడు ఈయన, ప్రస్తుతం ఉన్న ఆయన మూడవ తరానికి చెందినవాడు. రెండవది ఏంటంటే ఇది భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలో వాటి బ్రాంచెస్ను కలిగి ఉంది. వీళ్ళ నెట్వర్క్ కూడా ఎలా ఉందంటే గ్రామ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ వరకు. అందుకే మొత్తం మీరు తమిళనాడు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసలు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మొత్తం అందరూ అక్కడికి వెళ్ళి సమావేశంలో హాజరై తిరిగి వచ్చిన తర్వాతనే సమస్య ప్రారంభమైంది. అసలు కాశ్మీర్కు చెందిన ఒక బోధకుడు అయితే కాశ్మీర్కి వెళ్లకుండా ఢిల్లీ నుంచి యూపీ వచ్చి యూపీ అంతా తిరిగి తర్వాత కాశ్మీర్కి వెళ్ళాడు. సో ఇట్లా చూస్తే వీళ్ళ నెట్వర్క్ అనేది చాలా పెద్దగా ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. రెండవ ప్రధానమైనది ఏంటంటే వీళ్ళు మేవాత్ దగ్గర ప్రారంభించినప్పుడు లిబరల్ ముస్లిమ్స్ ఉండే వీళ్ళని మియో ముస్లిమ్స్, ఎంఈఓ మియో ముస్లిమ్స్, రాజ్పుత్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్థానిక రాజ్పుత్లు ఈ రెండు కలయికతోటి ఉండి సనాతనంగా కాకుండా కొంచెం లిబరల్గా ఉండేది. అన్యమతాల ప్రభావం కూడా కొంత ఇస్లాం ఉన్నదని వీళ్ళు వ్యతిరేకిస్తూ ప్రాఫెట్ మహమ్మద్ ఏది బోధించాడో దాన్నే పాటించాలి, బీ ట్రూ ఏ ముస్లిం అనే సిద్ధాంతాన్ని ఇది ఎన్నుకొని ఇంగ్లీష్లో అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందే దీని యొక్క బలంగా వేళ్ళూనుకుంది భారతదేశం అంటే అఖండ భారతదేశంలో. దేశ 1941లోనే వీళ్ళు 25,000 మందితోటి ఒక యాన్యువల్ సెషన్ నిర్వహించారు ఢిల్లీలో. ఇంకా చూడండి 41లోనే 25,000 మంది అంటే ఆనాడు రవాణా సౌకర్యాలు లేనప్పుడు ఇది అంత వ్యాప్తి చేశారు. రెండవది స్వాతంత్ర అనంతరం దేశ విభజన కూడా మీకు తెలిసింది. అది ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్లో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకించి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా నేను అవతరించి ఉన్నా ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న మొత్తం ధార్మిక సంస్థలు, ఇస్లామిక్ ధార్మిక సంస్థలు అత్యంత ప్రాచుర్యం పొందింది మాత్రం ఈ యొక్క తబ్లీగీ జమాతి అనే చెప్తున్నారు. ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద మిగతా ముస్లిం దేశాల నుంచి అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఇందులో ఒక శుభవార్త కూడా ఒకటి ఉందండి. ఇదేంటంటే 14, 15 నాట్ ఓన్లీ మర్కజీ దగ్గర, ఈవెన్ వీళ్ళు ఏమనుకున్నారంటే బొంబాయి పరిసర ప్రాంతాలలో ఒక సమావేశం నిర్వహించాలి అనుకున్నారట. బొంబాయి సమీప అంటే సబర్బన్లో ఈ యొక్క వాహిని అని పిలువబడుతున్న ప్రాంతంలో నిర్వహించడానికి వీళ్ళు వెళ్ళి ఆనాడు ముంబై పోలీసులకు ఒక వినతి పత్రాన్ని ఇస్తే అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకు తిరస్కరించారు. పొరపాటున కనుక దీనికి అనుమతి వచ్చి ఉంటే 45,000 మంది సభ్యులతో ఒక సమావేశం నిర్వహించాలనుకున్నట.
అక్కడ 2000 మందికి ఇంత సమస్య ఏందంటే 45000 మంది తోటి గాని జరిగి ఉంటే మీరు ఇమేజిన్ చేయండి ఏ స్థాయిలో దీని యొక్క ప్రభావం భారతదేశం మీద ఉండేదో మనకు అర్థమవుతుంది రైట్ తర్వాత మరొకటి ఈనాడులో ఒక వ్యాసం రాశారు రామకోటయ్య అనే ఒక సామాజికవేత్త ఆయన ఏంటి రాశాడు అంటే అమెరికా స్వయం కృతాపరాధం అన్నాడు అంటే మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఈ యొక్క కరోనా అనేది అటాక్ చేయగానే అమెరికా కొంత నిర్లక్ష్యం ప్రదర్శించింది అందుకే ఈరోజు అంత ఇబ్బంది పడుతుంది అన్నాడు కానీ కొన్ని వాస్తవాలను గనక మనం పరిశీలిస్తే డెత్ రేట్ అనేది గనక చూస్తే 1.7 ఉంది వీళ్ళ దగ్గర ఎక్కడైతే స్పెయిన్ అండ్ ఇటలీలో 8 నుంచి 10% దాకా ఉన్నాయి అక్కడ నిర్లక్ష్యం స్వయం కృతాపరాధం కనిపిస్తుంది ఇక్కడ కాదు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్న మెడికల్ ఫెసిలిటీ కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత కానీ అన్నీ వారికి సహకరించి దాదాపు ఎక్కడైతే ఇది వ్యాప్తి చెందిందో ఆ ప్రాంతాలలో ర్యాండమ్గా మ్యాండేటరీగా మోర్ దెన్ 10 లాక్స్కి వాళ్ళు టెస్ట్ చేశారండి అలా టెస్ట్ చేసిన వాళ్ళలో దాదాపు 2 లక్షల మంది పాజిటివ్గా వచ్చారు చాలా దేశాలలో ఇంక్లూడెడ్ భారతదేశంలో ఈనాటి కూడా టెస్ట్ చేసే పరిస్థితిలో లేవు ప్రభుత్వాలు కారణం ఏంటో ఎక్విప్మెంట్స్ లేకపోవడము ప్రజల నుంచి కూడా సరైన స్పందన లేకపోవడం ప్రజలకు ఆ యొక్క సిమ్టమ్స్ వచ్చి వాళ్ళకు భయం కలిగిన తర్వాత ముందుకు వస్తున్నారు కానీ వాలంటరీగా రావడం లేదు ప్రభుత్వం కూడా బలవంతంగా నిర్బంధంగా కూడా వాళ్ళకి చేస్తున్నది కూడా ఏం లేదు కాబట్టి అది మనం అట్లా అని చెప్పలేం సో కొంతవరకు ఆర్థికంగా నష్టం అనేది జరిగితే జరిగిండొచ్చు కానీ ఖచ్చితంగా వాళ్ళు నిర్ధారణతోటి జరుగుతున్నారు హైలీ సైంటిఫిక్గా ఉన్నారు వాళ్ళన్నది మాత్రం మనకు తెలుసు ఇక మరొకటి ఒక వార్త పోర్స్ పత్రిక ఈరోజు భవిష్యత్తులో ఈ యొక్క ప్రపంచానికి కొంచెం వెలుగు చూపగలిగిన శక్తివంతమైన వాళ్ళ జాబితాను ఇచ్చారు వాళ్ళు 30 ఏళ్లలోపు ఆ 30 ఏళ్లలోపు ఉన్న వారిలో ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ నుంచి ఒక 4 పేర్లను మాత్రం వీళ్ళు ఇచ్చారు సందీప్ భూమిరెడ్డి శ్రవంత్ అశ్విన్ మోచర్ల మరియు సుఖేందర్ రెడ్డి రాంపల్లి విహారి వీళ్ళు 4 నూతనంగా ఇన్నోవేటివ్స్ కొని చేసి ఒకరేమో ఈ యొక్క భూమిరెడ్డి సందీప్ వీళ్ళైతే మాత్రం చెరువులలో దోమల నివారణ కోసం డ్రోన్ల సాయంతో ఎట్లా చేయొచ్చు అని చెప్పి ఒక అంకురం ప్రాజెక్ట్ ఒకదాన్ని చేశారు దీన్నే మనం ఏమన్నామంటే ఇంక్యుబేటర్స్ కొత్తగా అభివృద్ధి చెందుతున్న వాటిలో రెండవది ఏంటి తక్కువ నీటిని వినియోగించి ఎక్కువ పంటలు పండించి అవి కూడా ఎటువంటి ఆర్గానిక్ ఫుడ్ దీన్ని ఉత్పత్తి చేయడం కోసం ఒకరు ఇట్లా ఒకరేమో శాటిలైట్లు ఉపయోగించే రాకెట్ల యొక్క ప్రయోగాలలో మరొకరు ఇట్లా వారి వారి రంగాలలో వారు ప్రయోగాలు చేసి విజయవంతమైన యువకులు వీళ్ళు భవిష్యత్తులో ప్రపంచానికి వెలుగునివ్వగలిగిన వాళ్ళన్న జాబితాలో పోర్స్ జాబితా ఆసియా ఖండంలో అత్యంత ప్రముఖులు 30 ఏళ్లలోపు ఉన్న వారిలో వీళ్ళొక 4 పేర్కొనడం అనేది జరిగింది సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే హ్యావ్ ఎ నైస్ డే